ఎంతసేపు నిద్రపోతాడు? లేపవయ్యా, పడుకోనివ్వే కాసేపు. హాయ్ నానా, హ్యాపీ బర్త్డే. హాయ్ నానా. రాము. థ్యాంక్స్ నానా, బర్త్డే విషెస్ చెప్పావు, గిఫ్ట్ కొరియర్లో పంపావు. యా యా, కొత్త బట్టలు వేసుకుంటా. ఆఫ్ కోర్స్, నానమ్మ చెప్పినట్టు తల స్నానం చేస్తా. ఎవ్రీథింగ్ రా, ఓకే, పర్ఫెక్ట్ గా చెప్పావు రా. నైస్. హ్యావ్ ఎ నైస్ బర్త్డే రా. ఓకే, బాయ్. పుట్టినరోజు కదా, వెళ్ళి పాలేరుతో తలంటించేసుకో, లేకపోతే మీ నాయనమ్మ కళ్ళలోకి వచ్చి మరీ మాకు తలంటే. చెప్పేసి వెళ్ళిపోయిందేంటి, తల చేయించుదా? సరే బాబు, అలాగే బాబు. నేను తలంటుతాను, నువ్వు పోయి. చూసావా ఎంత ముచ్చటగా తల అంటుతుందో. స్నానం అయ్యాక దేవుడి గదికి రా. దేవుడి గదిక ఎందుకు? నేను చెప్తున్నానుగా, రా. గంటలకల్లా గుడి దగ్గరికి రా. గుడిక నాకు అలవాటు లేదు. నేను చెప్తున్నానుగా రా. ఓకే, రానంటేనే గుడికి వచ్చావు. నీ వల్లే. హలో. హలో నానా. హాయ్ నానా. డిడ్ యూ ఈట్? టైంకి తింటా, పడుకుంటా, జాగ్రత్తగా ఉంటా, సరేనా? గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ చూసుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వెల్కమ్ రా. బాయ్. బాయ్. ఫాదర్తో ఎవరైనా అలా మాట్లాడతారా? నానా, నిన్ను చూడాలని ఉంది నానా. నానా, నీతో మాట్లాడాలని ఉంది. చిన్నప్పుడు నాన్నకు రాసిన లెటర్స్, ఎందుకంటే ఆయన చదివే టైం లేదు. ఆయనది వేరే ప్రపంచం నాగలక్ష్మి. నేను అమెరికాకి వెళ్ళినా నాతో టైం స్పెండ్ చేయలేరు, అలా అని ఇండియాకి రాలేరు. ఆయనకి నా మీద ప్రేమ ఉంది,
కానీ ఎలా చూపించాలో తెలీదు. అలాగని ఆయన చూపిస్తున్న ప్రేమ నాకు సరిపోవట్లేదు. ఆయన నుంచి నేను ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే నేనే డిసప్పాయింట్ అవుతాను. ఆయన రాడు, నన్ను చూసుకోడు అని ఫిక్స్ అవడానికి నేను ఇంత హార్ష్గా మాట్లాడతాను. బయట ఏదో నేను అవుతూ తిరుగుతున్నానని అనుకుంటారు కదా, కానీ అది లోపల ఉన్న ఒంటరితనాన్ని కవర్ చేసుకోవడానికి యాక్ట్ చేస్తున్నాను. కానీ లోపల చాలా లోన్లీనెస్ ఉంది లక్ష్మి. ఏమా సేమంత ఆడాడు అయిపోయిందా? అయిపోయింది అన్న. దా ముందు ఫోన్ చేయి. రా రా వస్తాను. వన్ మినిట్. ఫోన్ చూడు. బంగారాజు. హలో మామయ్య. ఏరా చెప్పు. మీకో విషయం చెప్పాలి. ఏంట్రా? ఇప్పటి వరకు ఇది నాగలక్ష్మి కూడా చెప్పలేదు. ముందు మీకే చెప్తున్నా మామయ్య, నేను తన్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంతకాలం మీరు నా గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, కానీ మీకు మాట ఇస్తున్నా మామయ్య, మా అమ్మ నానమ్మ బతుకుంటే వాళ్ళని ఎలా చూసుకునేవాడినో అంతకంటే ఎక్కువ ప్రేమగా మీ కూతుర్ని చూసుకుంటా. మీ కూతుర్ని నాకు ఇవ్వండి మామయ్య. నేను నీతో మళ్ళీ మాట్లాడతాను రా. సరే మామయ్య. ఏమంటావమ్మా? ఇంతకన్నా ప్రేమించేవాడిని నువ్వు తీసుకురాగలవా? వెళ్ళు తొందరగా వచ్చేద్దాం. అసలు మీ ఇద్దరికి ప్రేమ ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడుతున్నావు. ఆ బా యా, వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి అనే షాక్లు ఇచ్చేస్తున్నారు. యు మీన్ లవ్? పెళ్లి చేయాలైతే ఎప్పుడు పెళ్లి? వచ్చే నెల 15 లోపు చేయాలి, ఎందుకంటే ఇద్దరు కలిసి అభిషేకం చేయాలి కదా. వాట్? నెక్స్ట్ మంత్ 15th? దానికోసమే ప్రేమలో పడ్డారేమో తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు ఇండియా వస్తున్నావు మరి? ఐ కాంట్ కమ్, టూ మెనీ సర్జరీస్. ఒక పని చేయి రమేష్, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి యుఎస్కి హనీమూన్కి పంపించేసి 3 నెలలు నాతోనే ఉంటారు. ఓకే, ఐ హావ్ టు డూ ఎ ప్రొసీజర్ నౌ. ఓకే బాయ్. అరే మళ్ళీ ఉండరా బాబు మీ నాన్న. పెళ్లికి రమ్మంటే లేదు, అపాయింట్మెంట్లు ఉన్నాయి. హనీమూన్కి అమెరికా పంపించమంటాడేంటి? పర్లేదు మామయ్య, నాన్న గురించి తెలిసిందే కదా, ఆయన అక్కడ కార్డియాలజిస్ట్ కదా, సర్జరీస్లో బిజీగా ఉంటారు. మీరు ముహూర్తం పెట్టించండి, మేమిద్దరం వెళ్ళి తర్వాత కలుస్తాం, అదే బెటర్. అంతే అంటావా? ఇప్పుడేం పోయిందే, నువ్వు ఆడవాళ్ళతో తిరుగు, నేను మొగాళ్ళతో తిరుగుతాను, హడావిడంతా మందే రా. ఎట్టకేళ్ళకి బంగారాజు పెళ్ళి అయిపోతుందిరా, తిరుగు తగలడ్డారే. మీరేంట్రా పెళ్ళికి ప్లేసుకొని ఊర్లో పెళ్ళికి ఇంత ఆనందం ఏంట్రా? ఆనందం మాకపోతే ఇంకెవరికండి? ఎంతకాలం బిక్ బిక్ మాట బతకలేదండి, ఈ రోజుతో మాకు విముక్తి లభించిందండి. మా ఇంట్లో పెళ్లి ఇలా చేస్తాం సార్. పందిళ్ళు గానీ, భోజనాలు గానీ, స్వీట్లు గానీ, ఆటలు గానీ గానీ, చూసావా వీళ్ళందరూ పెళ్లి కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో. అంతకంటే బలంగా ఈ పెళ్లి ఆగిపోవాలని వాళ్ళ కూతుర్లు కోరుకుంటున్నారు. వీళ్ళ బిచ్చింగ్స్ ఉన్నంత వరకు ఈ పెళ్లి ఆగదు. బిచ్చింగ్స్ కాదయ్యా, బ్లెస్సింగ్స్. నేను చెప్పింది అదే. అయితే నీకు నా బిచ్చింగ్స్. థ్యాంక్ యూ. కుంభాలు కుంభాలుగా తినండి. దాడుపాలెం మ్యాచ్ గురించి వెండమే గారు చూడండి, ఇదే మొదటిసారి. Oh,